మళ్ళీ రిపేరా? ట్యూన్ అవ్వట్లేదు, ఈ పియానో కూడా పనిచేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పాప నీ కళ్ళు కనపడవు కదన్నా, అందుకే దగ్గరుండి ఆటో ఎక్కిద్దామని ఇప్పుడే వచ్చాను. నేనంటే ఎంత ప్రేమరా నీకు, ఆటోని పిలుపో. మరి అలా పిలవాలంటే 10 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలే కదా, తీసుకో. ఇంత ఆడుకట్టిన కదా నువ్వే అని నాకు తెలుసురా, మళ్ళీ రిపీట్ అయింది అనుకో అదే తాడు నీకు కట్టి గాలిపటంలో ఎగరేస్తాను. చల సారీ సార్ ఏమనుకోకుండా సార్, నాకు కొలు కనిపించావు. ఇట్స్ ఓకే అండి, కొద్దిగా ఆటో స్టాండ్ దాకా దారి చూపిస్తారా? తప్పకుండా. ఏమైంది భయ్యా? ఇక్కడ డ్రైనేజ్ పని జరుగుతుంది, పూర్తి అవడానికి ఇంకా 2 వారాలు పడుతుంది, కొంచెం పక్కన నుండి వెళ్ళండి సార్. ఓకే, నో ప్రాబ్లం. ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చేసాం సార్. చాలా థ్యాంక్స్ సార్, కళ్ళు లేని నాకు సహాయం చేసినందుకు. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో మంచి జరుగుతుంది సార్. నాకు కూడా కళ్ళు కనపడవు సార్. ఏంటి బాసు నువ్వు చెప్పేది, కళ్ళు కనపడవా? మీరు అంత కరెక్ట్గా ఎలా తీసుకొచ్చావు? అంటే రోజు ఇదే దారిలో వెళ్తుంటాను సార్, సో నాకు ఏది ఎక్కడ ఎంత దూరంలో ఉందో బాగా తెలుసు. ఒక కళ్ళేనోడు ఇంకో కళ్ళేనోడికి ఇంత కాన్ఫిడెంట్ గా దారి చూపించడం ఇదే ఫస్ట్ టైం సార్. ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి సార్, ప్లీజ్ సార్. నాలా కళ్ళు కనపడని వాళ్ళకి రాత్రైనా పగలైనా ఒక్కటే, మా ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలో నాకు వినిపించిన ప్రతి చిన్న శబ్దంలోనూ మ్యూజిక్ వెతుక్కుంటూ ఉంటా. కళ్ళు కనపడకపోతే ఉండే కష్టాలు అందరికీ తెలుసు, కానీ ఉపయోగాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఫోకస్. పనిచేసేది 4 గోడల మధ్య అయినా సముద్రపు హోరుని వినొచ్చు, సముద్రపు గాలిని ఫీల్ అవ్వచ్చు, అలల సరిగమల్లో తడవచ్చు. దిస్ ఇస్ 20, 25, 30. ఓకే, నైస్. రావా మాస్టర్. హాయ్ సార్. చాలా రోజులైంది నిన్ను చూసి. ఇప్పుడే ఇద్దరు వచ్చి మంచి పియానిస్ట్ ఉంటే చెప్పమని చెప్పారు. నీ పేరే చెప్పా, ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్పంటావు వాళ్ళకి? కొత్త క్లాసులు ఏమి వద్దు సార్, చెప్తున్న వాటినే మానేద్దాం అనుకుంటున్నాను. ఏ ఏమైంది? ఆ ఎంజి రోడ్లో మౌంటీ అనే పిల్లాడు ఉన్నాడు కదా, వాడితో టార్చర్ సార్. నేను వాడి ఇంటికి కూడా వెళ్ళాను. మిస్సెస్ సుకన్య ఇంట్రెస్టెడ్ గా ఉంది, ఆవిడకి నేర్పచ్చుగా? అవును, నా బుగ్గ గిలడంలో, నా తొడ మీద చెయ్యడంలో ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. మిస్సెస్ సుకన్య అలాంటిది కాదయ్యా. మీ కళ్ళు నోళ్ళతో ప్రాబ్లం ఇదేనండి, ఎవరిలాంటి వాళ్ళు తెలియకుండానే గుడ్డిగా నమ్మేస్తారు, మిమ్మల్ని మార్చలేం. అది సరే కానీ 2 మంత్స్లో కాంపిటీషన్ ఉంది, కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ట్యూన్ అయితే ఎంత ట్రై చేసినా కూడా ఫినిష్ అవ్వట్లేదు. దీనికి తోడు నా పియానో మళ్ళీ రిపేర్ అయింది. తక్కువ రేట్లో ఏదైనా పియానో ఉంటే చెప్పండి సార్, కొనుక్కుంటాను. సెకండ్ హ్యాండ్ అయినా ఓకే. అలాగే. Hi sir. Hi. Thank you so much for coming. Thank you very much. Mee bike raleda sir? Ochinde. Simran. Simran. ఎన్జిఓ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ని ఇనాగరేట్ చేయడానికి ఒకప్పటి ప్రముఖ హీరో మోహన్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది.
చిత్రం భలారే విచిత్రం. ఒకప్పటి హీరో అంటుందేంటి నాలుగు స్తంభాలాట. కూర్చో సిమ్రన్, ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు? తన అన్నదాంట తప్పే ఉంది. ఆయన ఎంతో అద్భుతంగా నటించారు. తప్పు కాదా మరి? నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ హీరోనే. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ సర్, ప్లీజ్. హలో ఎవ్రీవన్, ఈరోజు గివ్ లైఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నన్ను ఆర్గన్ డొనేషన్ క్యాంప్ ఇనాగ్రేట్ చేయమంటే నోనలేకపోయాను. దానికి కారణం నా కూతురు పవిత్ర. తన దృష్టిలో సినిమాలో ఫైట్ చేసేవాళ్ళు హీరోలు కాదు, 10 మందికి సహాయం చేసేవాళ్లే హీరోలు. తనకు నేను హీరోగా కనపడాలనే ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా నేను నా వైఫ్ సిమ్రన్ మా ఆర్గన్స్ డొనేట్ చేస్తున్నాను. Who's watching this song in 2021? Amazing performance. Love you, Mohan. So young. Hi, darling. How are you? Yeah, I'm good, Dad. Sorry, last minute lo college lo exams undam valla ralekapoyano. But thank you so much, Dad, for inaugurating the organ donation camp. Anything for you, darling. Love you. ఏంటి పవిత్ర నన్ను పరాయి మనిషిలా అండి అండి అని పిలుస్తోంది? హ్యాపీగా ప్రేమతో సిమ్రన్ అనొచ్చు కదా. చిన్నపిల్ల కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మన పెళ్ళై 2 ఇయర్స్ అవుతుంది మోహన్, ఇంకెంత టైం పడుతుంది? ఇప్పుడు క్రాబ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. బతికున్న క్రాబ్ ని వేడి వేడి నీళ్ళలో వేస్తే అది ఖచ్చితంగా చనిపోతుంది, కానీ నేను దానికి షాక్ ఇవ్వదలుచుకోలేదు. అందుకే దాన్ని 2 అవర్స్ వరకు ఇలా డీప్ ఫ్రీజర్లో ఉంచాను. ఇప్పుడు ఇది హ్యాపీగా నిద్రపోతుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వేడి వేడి నీళ్ళల్లో ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. యునో, క్రాబ్ మీట్ ఇస్ అన్ ఆఫ్రోడీసియాక్. స్పెల్లింగ్ అడగండి, కావాలంటే మీనింగ్ చెప్తా. వావ్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? టీవీ షో పేరు కూడా ఫిక్స్ చేశాను, ఘుమ ఘుమలు విత్ సిమ్రన్. ఎలా ఉంది? అంత అబద్ధం, 4 ఏళ్ళుగా ఇదే చెప్తున్నావు. వాళ్ళతో మాట్లాడతానని, వీళ్ళతో మాట్లాడతానని నువ్వు నన్ను వాడుకోవడం తప్ప నా కోసం ఏం చేయవని నాకు తెలుసు. సిమ్రన్, ఆర్ యు ఆల్ రైట్? నా దగ్గరికి రాకు. నీ బాగోతం మొత్తం నాకు తెలిసిపోయిందని ఇందులో విషయం కలిపి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా? అసలు నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యావు? ఏంటి, రికార్డ్ చేయట్లేదా మోహన్? మోహన్, ఇదంతా నిజం అనుకుంటున్నావా? యో, ఆడిషన్ ఇస్తున్నా. మై గాడ్, నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం. స్టోరీ పాయింట్ ఏంటంటే, రాధా అని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా కోసం మాట్లాడవచ్చుగా.
You're fantastic. Thank you. I love you, Simran. Love you. హలో, ఎవరు? నేననయ్య, మాస్టర్ సుబ్రహ్మణ్య అని. నువ్వు పియాన్ అడిగావు కదా, సోఫియా అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా, మాట్లాడు. తనే కాల్ చేస్తుంది అనుకుంటా, మీరు పెట్టండి, నేను మాట్లాడతాను. అలాగే, ఉంటా. బాయ్. హలో. హలో, ఐ యామ్ స్పీకింగ్ విత్ అరుణ్. యా, సోఫీ. చెప్పిన అడ్రస్కి వచ్చానండి. నేను ఇక్కడే ఉన్నాను. నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను. నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ, బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు. అదేంటి? చెప్తాను. ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను. ఓ, కనబడ్డారు. I'm so sorry. It's okay. Come. Sorry, Andy. I'm really sorry, Andy. I don't know. It's okay, Andy. Okay, blind person ni kalavadam first time, yeah. Ardham avutundi. Veldama? Meetho paatu evarana vastunara? Ante piano check cheskodaniki. Piano check cheyadaniki veellu unte chalemo? Yeah, true. We'll go. పియానో ఒకటే కాదు, రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం. 20 ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ ని రన్ చేస్తున్నారు. బిజినెస్ బాగానే జరిగేది, బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు, అందుకే ఇలా. మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. వస్తువుల్ని అమ్ముకుంటాం అనుకుంటారు, కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు. అరే మనీ, ఇన్సాల్ చెప్పాలరా? నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు, చెప్పి చెప్పి నీకు. వండర్ఫుల్ ట్యూన్ సోఫీ. ఎవరు? He's my dad. Dad, this is Arun. Oh, hi sir. Hi, I am Pedro. Hi. Nice meeting you. Yes sir. Tanu? Piano konukodanku vacharu. Aun sir. It's a lovely piano. Enta cheptunnaru? Maybe around 80,000. Oh. Anta amount ante custom sir. Nenedo just practice kosam. Nu enta anukuntunnavu cheppa Arun. We can always negotiate. Sir, if you don't mind. నాదో చిన్న ఐడియా. రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను. నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యి మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు రీప్లేస్ అనవలసిన అవసరం ఉండదు. అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్. ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్, అంతే. What do you have to say, Sophie? Yeah, we can try that. Great. Thank you, sir. Thank you so much. If you don't mind, మీ కళ్ళకి ఏమైందో అడగచ్చారు. 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. హెల్మెట్ పట్టుకెళ్ళలేదా? పట్టుకెళ్ళాను, కానీ పెట్టుకోలేదు. బాయ్. ఏమండి, ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా? యా షూర్, తప్పకుండా. ఏం క్వార్టర్స్ ఇవి? హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది. 3 మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా చాలా తక్కువ. చుట్టూ చెట్టు ఉండడం వల్ల మంచి గాలి, పొద్దున్నే పక్షుల సింఫనీ చాలా బాగుంటుంది. Nice, very nice. ఇదిగోండి మెట్లు వచ్చేసాయి, మొత్తం 18 స్టెప్స్. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ? ఇట్స్ ఓకే, ఈసారి ఎప్పుడైనా వస్తాను. ఓకే, ఈవినింగ్ 5 వచ్చి పికప్ చేసుకోనా? యా షూర్, బాయ్. ఓకే, బాయ్. ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలా? అదేంటి, బానే ఉంది కదా? లేదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్.
నీకెందుకలా అనిపిస్తోంది? నేను విన్నా కదా, నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది. ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకు. ఓకే, సీ యూ. ఐ విల్ సీ యూ. బాయ్. హాయ్ సోఫీ. వెయిట్ చేస్తున్నా. యా, 2 మినిట్స్ లో కింద ఉంటాను. యా, బాయ్. బాయ్. I'm fine. You? I'm good. Oh shit, nee glasses me the bird. Once again I'll clean it. Ikkada pakshula symphony tho paatu vaadi shit kuda common. Your eyes are very normal. I mean, meeku asal kanapadada? Ala em gaadu. Edi raatra edi pagalo sense cheyagalanu. అలాగే టైం కూడా చెప్పగలను. 5:15 అయింది. వెరీ ఫన్నీ. విల్ గో. యా. టూ గుడ్. ఎవరి దగ్గర లేని టాలెంట్ నీలో ఏదో ఉందయ్యా. ఇతను ఖచ్చితంగా స్టార్ అవుతాడు. స్టాప్. థ్యాంక్ యూ సార్. సార్, మీ గొంతు యాక్టర్ మోహన్ గారిలో ఉంది. హే మోహన్, నీకు తెలుసా? చిన్నప్పుడు దూరదర్శన్ లో ఆయన సినిమాలు చూసాను సార్. అదేంటి, ప్రేమ సంకెళ్ళు, వాట్ ఎ లవ్లీ ఫిల్మ్. అందులో సాంగ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. ఆసమ్. ఈ జనరేషన్ లో నా గొంతు పట్టి నన్ను ఇంకా గుర్తుపడుతున్నారంటే అది మామూలు విషయం కాదు బ్రదర్. వన్ హగ్. సోఫీ, ఒక ఫోటో తీయమ్మా. ఈరోజు ఆల్మోస్ట్ 4,000 టిప్స్ వచ్చాయి నీకు. Congratulations. Thank you. ఇంకో 2 lakhs వస్తే US వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నా. All the best. Thank you. Good night. Bye. Bye. Hi Arun. Hi Mohan sir. అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా? అయ్యో తప్పకుండా సార్. ఇక్కడ కాదు, రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను మా ఆవిడ ఉంటాం. ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో, అదిరిపోవాలి. Sure sir. ఇదిగో అడ్వాన్స్ తో పాటు నా ఇంటి అడ్రస్. ఓకే ఓకే సార్. రేపు నీకు 1 PM ఓకేనా? ఓకే సార్. ఓకే అంకుల్, వుడ్ యు లైక్ టు హావ్ ఎ డ్రింక్? ఓ నో నో సోఫీ, ఐ యామ్ డ్రైవింగ్. ఓకే, బై బై. యా, 1 o'clock. చూ సార్. వాట్ 1 o'clock? ఇట్స్ ఎ సీక్రెట్. ఓ.